టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్కి అందరికీ స్వాగతం. మనం ఈరోజు రామాయణం యొక్క పరిచయం అనేది నేర్చుకుందాం. అసలు మనం రామాయణం ఎందుకు చదవాలి, రామాయణంతో మనకి ఏమన్నా అవసరాలు కానీ లేదా మన జీవితంలో ఎప్పుడైనా ఉపయోగపడుతున్నాయి పక్కగా అంటే గ్యారంటీగా చెప్పాలంటే రామాయణం ప్రతి విషయంలో మనకు అవసరం పడుతుంది. రామాయణం అనేది ఓన్లీ ఒక పుస్తకంలా భావిస్తే పుస్తకమే కానీ పుస్తకం కాదు అని భావిస్తే అది ఒక జీవితం. అయితే ఈ ప్రపంచంలో వాగులు, వంకలు, కొండలు, కోనలు ఉన్నంత వరకు రామాయణం చదవబడుతూనే ఉంటుంది. తర్వాత రామాయణం వర్ధిల్లబడుతూనే ఉంటుంది. అది వాల్మీకి వరం ఇవ్వడం జరుగుతుంది దేవుడు. తర్వాత వచ్చేసి అయితే రామాయణం మనకు ఏం నేర్పిస్తుందంటే శిష్యరక్తి, తర్వాత భార్యాభర్తల సంబంధం, తర్వాత అన్నదమ్ముల బంధం, అమ్మ నాన్న కొడుకు సంబంధం, అన్ని వెరైటీ అంటే చాలా విషయాలు నేర్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి విషయంలో రామాయణం మనకు సహాయపడుతూనే ఉంటుంది. కాబట్టి రామాయణం చదవడం మంచిదని నా ఉద్దేశం. తర్వాత వాల్మీకి రాసిన రామాయణాన్ని ఎందరో మళ్ళీ రాయడం జరిగింది. కాబట్టి దానివల్ల రామాయణం ఒక్కొక్క కథలా విభజించడం జరిగింది. దాంతోపాటు అయితే మారీచుడు చనిపోయే ముందు రాముణ్ణి ఓడిద్దామనుకున్నవాడే రాముణ్ణి రామ విగ్రహవాన్ ధర్మ అని చెప్తాడు. అంటే రాముడు అంత ధర్మవంతుడు, అతని కాలు తాకితే జాలన్నంత మాట మాట్లాడతాడు. కాబట్టి రాముని అంత అవసరం వస్తుందన్నమాట. తర్వాత ఇంకేందంటే ప్రపంచంలో అంటే రామాయణం ఆది కావ్యం అన్నమాట. ఆది అంటే ఆ కావ్యాన్ని రాసినందుకే వాల్మీకి ఆది కవిగా పేరు పొందాడు అన్నమాట. సో దీంతో మనం వీడియో ఎండ్ చేద్దాం. ఈరోజుకి రామాయణ పరిచయం అయిపోయింది. ఇది పార్ట్ 1. ఇంకా పార్ట్స్ కంటిన్యూ అవుతాయి అంటే